నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. ఆసుపత్రి ఆవరణలో తండ్రితో పాటు నిద్రిస్తున్న బాలుడు అపహరణ సంచలనంగా మారింది. మాక్లూర్ మండలం మాణిక్ భండార్ గ్రామానికి చెందిన నాగుల సాయిన ఛాయా దంపతులకు 3 ఏళ్ల కుమారుడు అరుణ్ ఉన్నాడు. అయితే ఛాయా 2వ ప్రసవం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. భార్య కుమారుడితో కలిసి వచ్చిన సాయినాథ్ ఆసుపత్రి కారిడార్లో నిద్రించాడు. అయితే తండ్రి గాఢ నిద్రలో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి వద్ద నిద్రిస్తున్న బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్రలేచిన బాలుడి తండ్రి తన పక్కలో ఉండాల్సిన బాబు కనిపించకపోయేసరికి కంగారు పడ్డాడు. ఆసుపత్రి పరిసరాలు ఎంత వెతికినా జాడ కనిపించలేదు. దీంతో తన కొడుకుని ఎవరైనా ఎత్తుకెళ్లారన్న అనుమానంతో ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు బాధితుడు తండ్రి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. సాయినాథ్ అనుమానం నిజమే అయింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. బాలుడిని ఎటువైపు తీసుకెళ్లారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి పరిసరాల్లో, బస్టాండ్, నగరంలోని పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.